హలో అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను ఫ్రైడే రోజు మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ చూసారు కదా వీళ్ళిద్దరు, టైం వచ్చేసి 8 అండి. లౌక్యకి హెడ్ బాత్ చేయించేసి రోజు ఫ్రైడే కదా, సో అందుకని చెప్పేసి ఇంకా చిక్కు తీస్తూ ఉన్నాను. నేను వెళ్తున్నాను అనమాట. ఇట్లా తల ఆల్మోస్ట్ ఆరిపోయింది. కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం చిక్కులు తీసేసామనుకోండి, మళ్ళీ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా నేనైతే పిల్లలకి టిఫిన్ రెడీ చేయాలన్నమాట. ఈలోపు డాడీ దగ్గరికి వెళ్ళు, తల అరుపుతారు అని చెప్పేసి అన్నాను. బట్ ఇక్కడ సురేష్ గారు మాత్రం దువ్వెని తీసుకొని కూతురికి నీట్గా ఇట్లా చిక్కులు తీస్తూ ఉన్నారనమాట. నార్మల్గా తనకి ఇలాంటివన్నీ తెలియదండి, బట్ ఇంకా ఎందుకో ఇలా తీస్తే నీట్గా వచ్చేస్తుంది, డ్రై అయిపోతుంది అని చెప్పేసి తను అలా చేస్తున్నారు. ఇంకా ఫ్రైడే కదా అని చెప్పి లౌక్యమ్మకి కొత్త డ్రెస్ అనమాట. ఫ్రైడే అనగానే వాళ్ళు యూనిఫామ్ తీసి పక్కన పెట్టేసి ఎప్పుడెప్పుడు ఫ్రైడే వస్తుందో కొత్త డ్రెస్సెస్ వేసుకోవాలని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలంటే అంతే కదండి, కొత్త డ్రెస్సెస్ అవి తెచ్చారు ఇవి తెచ్చారు అని చెప్పేసి. ఇంకా అందుకని ఈ పట్టుపావుడ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకున్నాను, అది కొంచెం పొట్టిగా అయిపోతుంది. బ్లౌజ్ కుట్టడమే చిన్నదిగా కుట్టారు, ఇంకా 1 ఇయర్ అయిపోయింది కాబట్టి కొంచెం లంగా కూడా హైట్ తగ్గింది. బాగుంది కదా, వేసేసాము అంటే ఒక 2-3 సార్లు వేసుకొని పాడైపోతే అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. కొత్తవిగా పడేయాలన్న అది ఉంటుంది కదా. సో ఇంకా సురేష్ గారు నిన్న ఈవినింగ్ అండి, ఇవన్నీ ఏం లేవు ఇంట్లో, సో బట్టల సబ్బులు కొన్ని, తర్వాత అంట్లు సబ్బులు కొన్ని, సబీనా కారం చెక్క ముగ్గు ఇవన్నీ కొన్ని తెప్పించి పెట్టాను. సో కవర్ అక్కడే ఉంటే ఇంకా వాటన్నింటినీ కూడా ఇక్కడ ఈ బుట్టలు పెట్టుకుంటాను అనమాట కింద. సో సబ్బులు ఇలాంటివన్నీ కూడా ఇందులోనే వేసేస్తూ ఉంటాను. పైన ఆనియన్స్ వెల్లుల్లి వేస్తాను అనమాట. ఆనియన్స్ అంటే ఫ్రిడ్జ్ ట్రే ఉంటుంది కదండి కింద, అక్కడ వేస్తాను. సో ఇలా ఎక్స్ట్రా సామాన్ అంతా కూడా ఇలాంటి బుట్టల్లో అయితే వేసేస్తాను అనమాట, సర్ఫ్ ప్యాకెట్స్ అవన్నీ కూడా. సో ఇంక ఇక్కడ దోశ కోసం అయితే పిల్లలకి ప్యాన్ పెట్టేశాను. ఇంకా నేను ఇది దోశలు వేసి ఇచ్చేస్తాను. ఈలోపు తలా సెట్ చేయండి అంటే ఇంకా సురేష్ గారు అయితే ఆ పని చేస్తూ ఉన్నారనమాట. హాయ్ అండి, ఈరోజు వీడియో కంటిన్యూ చేయడానికంటే ముందు మీ అందరితో పాటు మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ లోటస్ 365 గురించి షేర్ చేయాలి అనుకుంటున్నాను. దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ కాజల్ అగర్వాల్, ఉరోసి రౌటేలా, నవాజుద్దీన్ సిద్దిక్. 2015 నుంచి ఇండియాలో యాక్టివ్లో ఉన్న ఓల్డెస్ట్ కంపెనీ అండి. ఇందులో క్రికెట్, టెన్నిస్, వాలీబాల్ లాంటి గేమ్స్ అయితే మనం చూడొచ్చు అండ్ అలాగే 1000+ వరకు గేమ్స్ అయితే ప్లే చేయొచ్చు అండ్ అమేజింగ్ రివార్డ్స్ కూడా ఇందులో విన్ అవ్వచ్చు అనమాట. ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుందండి, మన ప్రెడిక్షన్ కనుక కరెక్ట్ అయినట్లయితే ఇందులో మనం అమౌంట్ విన్ అవుతాం అనమాట. ఇందులో విత్డ్రావల్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. వెబ్సైట్ కనిపిస్తుంది కదండి, దాని ద్వారా అయితే ప్రయత్నించండి. వెంటనే ప్రయత్నించినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ S22 Pro, రాయల్ ఎన్ఫీల్డ్, iPhone 13 ఇలాంటి గిఫ్ట్స్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి. ఇంకా లౌక్యకి హెయిర్ స్టైల్ వేస్తూ ఉన్నానండి. వేస్తూ ఉంటే ఆవిడ సెల్ఫీ వీడియో తీస్తూ ఉందన్నమాట, మాట్లాడుతుంది కానీ సిగ్గుపడతా ఉంటుంది. సో సరే ఫన్నీగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం యాడ్ చేశాను. తల బాగా ఆరిపోయింది కాబట్టి ఇంకా నీట్గా నేనైతే వేసేస్తున్నాను అనమాట, అందులో చిక్కు కూడా ఏం లేదు. సో అందుకని ఫ్రైడే వచ్చిందంటే మా లౌక్యకి చాలా హ్యాపీ. రేపు ఇంకా తలనొప్పి పుట్టిస్తుందండి, ఎందుకంటే హెయిర్ స్టైల్స్ వెయ్యి అది వెయ్యి ఇది వెయ్యి అని చెప్తుంది. ఇంకా రేపు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఆయిలింగ్ చేయాలి కదా, చిక్కు ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు నస పెట్టేస్తుంది అనమాట, లౌక్య నీకు హెయిర్ కట్ చేపిచ్చేస్తాను, ఈ గోలంతా లేకుండా ఉంటుంది అని చెప్పి తిడుతూ ఉంటాను నేను. సో ఇంకా నార్మల్గా హెయిర్ బ్యాండ్ వేసేసి కొంచెం ఇట్లా ట్విస్ట్ చేస్తే టైట్గా ఉంటుందండి, వాళ్ళు పిల్లలు కాబట్టి అటు ఇటు కొంచెం ఎగరడం అదంతా ఉంటుంది. సో తలస్నానం చేసిన తర్వాత కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది కదా, అది కొంచెం ఊడిపోయినా, అందుకని చెప్పేసి ఈ హెయిర్ స్టైలే వేస్తాను అనమాట. ఎప్పుడు ఈవినింగ్ వరకు కూడా అది చెరగకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా హెయిర్ బ్యాండ్ వేసేసి వెనక్కి తిప్పి వేసేస్తానండి. సో దానివల్ల అది ఇంకా మనం తీసే వరకు కూడా రాదనమాట. సో అందుకని చెప్పి ఇదే హెయిర్ స్టైల్ వేస్తాను, ఇంకా కింద మారుస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా నీట్గా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోతుంది లౌక్యకి. రుత్విక్ అయితే రెడీ అయిపోయాడు. సో ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట, ఎందుకో వాడు ఇక్కడ 1 నిమిషం ఉండడండి, ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా టీవీ పెట్టుకోవాలా, సో ఇలా ఉంటాడు. సో ఇప్పుడే రెడీ అయిపోయి ఆయన కూడా కొత్త డ్రెస్ అంటే హ్యాపీ. చూసారు కదండి లౌక్యమ్మ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. బ్లౌజ్ ఇంకా పొట్టిగా అయిపోయింది, లంగ కొంచెం లాస్ట్ టైం బాగానే ఉండింది కానీ ఈసారి కొంచెం పైకి వెళ్ళిపోయింది. సో ఇంకా పువ్వులు పెడదాము అని చెప్పి పక్క పిన్నెలు తెచ్చుకోమని చెప్పాను అనమాట, అవి తెచ్చుకుంటూ ఉంది. సో ఇంకా ఖచ్చితంగా కూడా నార్మల్ డేస్లో అయినా కానీ జడలు వేసానంటే పువ్వులు కంపల్సరీ పెడతానండి. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా కొంచెం పెట్టానమాట. కనకాంబరాలు ఉన్నాయి, నిన్న ఉన్నాయి కదా వ్లాగ్లో చూపించాను, వాటిని కట్టేసి చామంతి పువ్వు ఒకటి పెట్టేసి
లోక్య పాపన అయితే ఇలా రెడీ చేసేసాను అన్నమాట. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోయారండి, బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ఋత్విక్ అయితే దిగాడు. సో వీళ్ళకి ఏంటంటే అండి, ఏదన్నా ఫెస్టివల్స్ వస్తే ఒక రకం చెప్పులు, మళ్ళీ ఫ్రైడే వస్తే ఒక రకం చెప్పులు, డైలీ స్కూల్కి వెళ్ళాలంటే ఒక రకం చెప్పులు, ఇన్ని మెయింటైన్ చేస్తారు. బెల్ట్ చెప్పులు తీసుకొనింది అమ్మ వాళ్ళతో వచ్చేటప్పుడు, అవి ఫ్రైడే వేసుకెళ్తారనమాట ఇద్దరు. అది కూర్చొని అన్ని బాధలు పడుతుంది వేసుకోవడానికి. సో లోకి నువ్వు భలే ఉన్నావు లోకే, పట్టుపోడాలో చాలా క్యూట్గా ఉన్నావు. ఎన్ని అంటే ఎన్ని వెస్ట్రన్ వేసినా ఎంత వేసినా కానీ పట్టుపోవడ అంటేనే చూసారు కదా ఎంత లుక్ బాగుందో, కలకలు అడిపోతూ ఉంటారు అమ్మాయిలు. సో చాలా బాగుంటుందండి ట్రెడిషనల్, ఎప్పటికైనా శారీ కానీ ఇలాంటివి ఒక డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇంకొకసారి ఉండుమా చాలా బాగున్నావు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాను అనమాట. ఋత్విక్ వాళ్ళ డాడీ కింద ఆల్రెడీ హార్న్ కొడుతూ ఉన్నారు, తొందరగా లేట్ అయిపోయింది, ఫ్రైడే అంటేనే ఒక 10 నిమిషాలు లేట్ అయిపోతుందండి మాకు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి అంత పని అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకున్నామండి ఫ్రైడే రోజు. సో ఈరోజు అయితే మా సురేష్ గారే పూజ చేశారనమాట. నాకు కొంచెం వర్క్ ఉంది, అందులో కూడా రేపు శనివారం పూజ కూడా చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు మీరు చేసేసేయండి, నాకు కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంది అని చెప్పేశాను. సో ఇంక ఈరోజు అయితే తను చేసేస్తున్నారనమాట. అంటే నైట్ ఆయిల్ పెట్టుకున్నానండి 2 డేస్ మొన్న ఊరికి వెళ్ళేటప్పుడు, దానికి ముందు శనివారం ఇట్లా మనకి శివరాత్రి అన్నీ వచ్చాయి కాబట్టి కొంచెం నాకు టైం సెట్ అవ్వలేదనమాట. ఇంకా హెడ్ఏక్గా ఉండేసరికి నైటే ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ ఈరోజు చేసి రేపు చేసి హెడ్ఏక్ వచ్చేస్తూ ఉంది, అందుకని రోజుకి మీరు చేసేసండి, రేపు ఎలాగో నేను చేసుకుంటాను కాబట్టి అని చెప్పేసి ఇంకా ఆయన్నే పూజ చేసేసేయమని చెప్పాను. ఇంకా మాకు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు స్పెషల్ కర్రీ అండి, దోసకాయ పచ్చడి చేశానన్నమాట. సో నాకు ఎప్పటి నుంచో తినాలనిపిస్తూ ఉంది, బట్ నేను చేయడం అయితే ఫస్ట్ టైం అనే అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒకసారి చేసినట్లు గుర్తు, కానీ అది దోసకాయ పచ్చడి దొండకాయ పచ్చడి అయితే గుర్తులేదు. సో ఇంకెందుకో తినాలనిపించింది అనమాట. రీసెంట్గా మనం కొన్ని షార్ట్స్ అవి చూస్తూ ఉంటే, రికమెండేషన్స్లో వస్తుంటాయి కదా, అలా చూశాను. ఇంకా నాకు తినాలనిపించింది. ఇంకా సురేష్ గారు కూడా దోసకాయలు తెచ్చారనమాట మొన్న సాంబార్లోకి. సో ఇంక అందుకని చెప్పేసి ఇంకొక దోసకాయ అంటే అది వేసేసి దోసకాయ పచ్చడిలాగా చేశాను, తాలింపు వేసి రెడీ చేసి పెట్టాను. ఒకవైపు అయితే అన్నం వేడివేడిగా రెడీ అయిపోయింది. సో ఇది ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మళ్ళీ మాకు కొంచెం బయట పనుందనమాట, వెళ్ళాలి. ఇంకా అందుకని ఈరోజు ఎక్స్ట్రా కర్రీ ఏం లేదు, ఆల్రెడీ ఇంకా పప్పు ఏదో ఉందండి ఫ్రిడ్జ్లో. సో నాకైతే ఒక కర్రీ ఉంటే చాలు, అది కూడా పచ్చడి అంటే నాకు ఇంకా ఎక్స్ట్రా కర్రీస్ ఏం అవసరం లేదు. నెయ్యి వేసుకొని హ్యాపీగా తినేసి కొంచెం పెరుగు వేసుకొని తినేస్తే నా పొట్ట నిండిపోతుంది. సో ఇంకా అదనమాట. ఇంకా సురేష్ గారికి ఎక్స్ట్రా కావాలంటే అత్తే వాళ్ళ ఇంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అక్కడికైనా వెళ్ళి తీసుకుంటారనమాట. అయినా కానీ ఆయనకు కూడా పచ్చడి అనేది కారం లేకుండా వండింది అనుకోండి బాగా తింటారు, ఏమనుకోవద్దు, కొంచెం తొందరలో కింద కూడా పడిపోతుంది. సో ఫైనల్లీ మా లంచ్ అయితే అది. సో లంచ్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత హౌస్ దగ్గరికి అయితే వచ్చానండి, కొంచెం పని ఉండి వచ్చాము. వచ్చి ఇంకా మొక్కలకి కూడా కొన్ని అదే నేను వేస్తూ ఉంటాను కదా కిచెన్ వేస్టేజ్ అదంతా, అదంతా పైన ఇచ్చేసి కిందకి దిగి వెళ్ళేటప్పుడు అనమాట. ఇంకా అదంతా రొటీన్గా చూపిస్తున్నాను కాబట్టి నేనేం చూపించలేదు. పైన మొక్కలు కూడా ఫ్లవర్స్ పూస్తున్నాయి, ఇంకా కొన్ని మొక్కలు తెచ్చి పెడదాము అనుకుంటుంటే టైం సరిపోవట్లేదండి ఈ మధ్య. రేపు వెళ్తాను, వెళ్ళి వచ్చేటప్పుడు అయితే తీసుకొస్తాను. అండ్ రేపు ఒక స్పెషల్ ఉందన్నమాట, రేపటి వ్లాగ్ని కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మన చెట్టుకి ఫుల్గా ఫ్లవర్స్ ఉంటే ఇంకా ఫ్లవర్స్ అన్నీ కోసేస్తూ ఉన్నాను, అంటే రేపు పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి. ఈ పువ్వులు చాలా బాగున్నాయండి, దీన్ని నేను ట్రిమ్ చేశానన్నమాట. నార్మల్గా అయితే అసలు చెట్టు పాడైపోయింది, ఈవెన్ పక్కింటి చెట్టు కూడా అసలు పూయట్లేదు, పురుగు పట్టేసింది. ఇంకా నేనేం చేశానంటే ఆ పురుగులన్నీ తీసేసి దాని తర్వాత సిజర్ తీసుకొచ్చి అంతా ట్రిమ్ చేశాను. సో దానివల్ల బాగా గ్రో అవుతుంది అనమాట. సో ఈ కస్తూరి చెట్లు ఏంటంటే మనం అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండాలి, వీటి పురుగులు ఎక్కువ పడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి కదంటే అవి ఏమంటారు నాకు తెలియదు, చాలా భయంకరంగా ఉంటాయి చూడగానే. సో వాటిని తీసి మనం పక్కన పడేసి ఇంకా మళ్ళీ నార్మల్గా చెక్ చేసుకుంటూ ఉంటే ఈ ఫ్లవర్స్ అనేవి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. సో ఇంకా బాగా ఎక్కువ పూసుండేసరికి కొన్ని కోసుకొని అయితే నేను ఇంకా బయలుదేరుతున్నాను అనమాట. ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నిజంగా ఇలాంటివి చూసినప్పుడు ఈ అమ్మాయికైనా పిచ్చా అని చెప్పేసి అనుకుంటారు నిజంగానే. చెప్పాలి అంటే ఎందుకో తెలియదండి, నాకు ఒకటి అనిపించింది అంటే కంపల్సరీ దాన్ని చేసి తీరాలి. మొన్న మేము వేరే దగ్గరికి వెళ్ళాం కదండి, మొన్న వ్లాగ్ మీకు షేర్ చేశాను కదా బిజినెస్ పని మీద వెళ్తున్నాను అని చెప్పేసి. ఆ రోజు మార్నింగ్ ఇట్లా బైపాస్ మీదనే వెళ్ళాము, అండ్ ఇప్పుడు మనం హౌస్ తీసుకున్నాం కదా అది కూడా కొంచెం బైపాస్ కలుస్తుంది అనమాట. సో అదే దారి అంటే కొంచెం క్రాస్ చేసుకుని వెళ్తే మన హౌస్ ఉంటుంది. సో ఇంకొక వేరే వే కూడా ఉంది కానీ బైపాస్ నుంచి అయితే దగ్గర అని చెప్పేసి కొంచెం రిస్కే, అయినా కానీ మా సురేష్ గారు ఏముంది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకెలాగో బైపాస్ మీదకి వచ్చాం కదా, మొన్న కారులో వెళ్ళేటప్పుడు
వెళ్ళేటప్పుడు నాకు రోడ్ సైడ్ చాలా ఫ్లవర్స్ కనిపించాయి. నేను ఇలా పూజ చేసుకోవాలి కదా, రేపు ఎక్కువ పువ్వులు పెట్టుకొని పూజ చేసుకోవాలి, నాకు పువ్వులు కావాలి, తీసుకెళ్ళు అని చెప్పేసి అడిగాను. ఇంకా సరే వెళ్దాం పద అని చెప్పేసి వచ్చామన్నమాట ఇద్దరం అలాగా. ఇంకా వచ్చి పువ్వులు కోసుకుంటున్నాను. సో ఎందుకంటే అంటే కొనుక్కొచ్చి పెట్టేవి ఒక రకంగా అయితే ఇలా దొరుకుతాయి కదండి. అందులో కూడా మొన్న మార్నింగ్ వెళ్తూ ఉంటే ఆ పొద్దున్నే సూర్యకిరణాలకి చెట్ల మీద పడి అవి కూడా చిన్నవి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మళ్ళీ ముద్ద కస్తూరి ఉంటుంది కదండి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట, రోజ్ ఫ్లవర్స్ లాగా. కారులో వెళ్తుంటే అసలు నేనైతే అక్కడే కారు ఆపేసేయి అని చెప్పేసి, అంటే ఎక్కడ పడితే అక్కడ కారు ఆపకూడదు బైపాస్లో అని చెప్పి ఆయన తిట్టారు ఆ రోజు. సరే ఈసారి నన్ను తీసుకురా ఖచ్చితంగా, మనం వెళ్తాం కదా హౌస్ దగ్గరికి, సో నేను పువ్వులు కోసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అన్నాను. ఇలా కొయ్యొచ్చో కొయ్యకూడదో నాకైతే తెలియదు. కొయ్యకూడదు అంటే దానికి రూల్స్ ఏమి ఉండవు మోస్ట్లీ, కాకపోతే బైపాస్ దగ్గర కాబట్టి కొంచెం డస్ట్ అనేది ఉందన్నమాట. కాకపోతే ఫ్రెష్గా పూసిన అంటే మార్నింగ్ వచ్చామనుకోండి, అంటే 6-7 ఆ టైంలో వస్తే అప్పుడే విచ్చుకుంటాయి కదా, మంచు పడుతూ ఉంది, మొన్న భలే ఉన్నాయండి. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ అయిపోయింది కరెక్ట్గా 4:30 అప్పుడు అనమాట నిన్న. సో అందుకని చెప్పేసి కొంచెం దుమ్ము ఉండింది. సరేలే వాటర్లో వేసేస్తే ఎలాగో మనం నార్మల్గా తెచ్చుకున్న పువ్వులు కూడా కొంతమంది వాష్ చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వస్తాయో ఏంటో అని చెప్పేసి కొంతమంది పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటారు. ఇంక ఇవి కూడా అంతే కదండి, ఫ్లవర్స్ అన్నాక దేవుడి దగ్గరికి వెళ్తే చాలా మంచిది అని చెప్పేసి మనకి చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఏవైతే ఏంటి నాకు పూజ మంచిగా చేసుకోవాలి, నిండుగా చేసుకోవాలి. సో ఆల్రెడీ నిన్న మార్కెట్కి వెళ్ళి చాలా పువ్వులు తెచ్చుకున్నాను, వాటికంటే కూడా ఇవన్నీ పెట్టుకొని మాలలాగా వెయ్యాలి, తులసి ఆకులు మధ్య మధ్యలో వేసి, అది నా బ్రెయిన్లోకి వచ్చేసింది అనమాట. ఇంకా వన్స్ ఒకసారి అది చేశాను అంటే ఇంకా అది ఆ పని చేసే వరకు నాకు ఎలాగో ఉంటుంది. ఇంకా నాతో పాటు మా సురేష్ గారు కూడా నేను ఏం చేయాలంటే అది ఓకే ఓకే అని చెప్పేస్తూ ఉంటారు అనమాట. ఏమవుతుంది, ఏమన్నా తిడతారేమో అంటే ఎవరున్నారు తిట్టడానికి అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ముందు అయితే బాగానే ఉంది కదండి, ఇక్కడ అంత గడ్డి కట్ చేయలేదు. సో దానివల్ల ఎలా అయిపోయాయి అంటే నా కాళ్ళు మొత్తం నల్లగా అయిపోయాయి. ఇక్కడ ఏమైనా పాములు ఏమన్నా ఉంటాయేమో, నా పువ్వులు పిచ్చి వాళ్ళు ఇదంతా పాడైపోతుంది, పాము ఏమన్నా ఉంటే ఇంక అసలు లేదే ఇది గడ్డి ఇలా ఉంది అని చెప్పేసి అంటున్నాను. ఏముండవులే ఇంత బైపాస్కి పాములు ఎక్కడ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో ఫైనల్గా కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకున్నానండి, చాలా ఉన్నాయి, ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఎక్కువ అయితే అంటే మనకు కావాల్సిన పూలు ఉన్నాయి, ముందుకు వెళ్తూ ఉంటే అన్ని మొక్కలు అవే ఉన్నాయి చూసారు కదా, గుత్తులు గుత్తులుగా పూసేసి ఉన్నాయి. సో ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి ఉంటాయో ఉండవో తెలీదు, వర్షాకాలం అయితే ఇంకా బాగుండేవేమో అండి నాకు తెలియదు, కానీ అసలు భలే ఉన్నాయి పువ్వులు అయితే. సో అన్నీ కూడా కొన్ని కోసుకుంటున్నాను, ఆయన కూడా కొన్ని కొయ్యొచ్చు కదా వీడియో అంతసేపు తీయకపోతే అని చెప్పేసి అంటున్నాను. కొంతసేపు ఆయన ఆపి ఆయన కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే కోసారు. ఇంకా కావాలంటే బోల్డ్ అయితే కోసుకోవచ్చు అండి మనం ఇక్కడికి వెళ్తే. నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది సెల్ చేస్తూ ఉంటారు కదండి దండలు కట్టి, సో వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఏమైనా కోసుకెళ్తారా లేదంటే అన్ని. హలో అండి, ఇప్పుడు మీ అందరికీ కూడా చాలా రిక్వెస్టింగ్గా కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు నైట్ డ్రెస్సెస్ కావచ్చు, నైట్ వేర్ కలెక్షన్ ఎక్కడ తీసుకుంటారు అని చెప్పేసి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని కూడా ఆన్లైన్లోనే తీసుకుంటానండి, అది కూడా అమెజాన్లో ఎక్కువ నా షాపింగ్ ఉంటుందన్నమాట. సో నా నైట్ డ్రెస్సెస్ కావచ్చు, నైటీస్ ఇలాంటి ఏమన్నా ట్రై చేసిన కుర్తీస్ కావచ్చు, ఆల్మోస్ట్ 95% అయితే నాది అమెజాన్ కలెక్షనే ఉంటుందన్నమాట. సో ఈ రోజు అయితే పర్టికులర్గా నేను మీకు నా నైట్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను, టీషర్ట్స్ బాటమ్స్ ఇవన్నీ కూడాని. అండ్ మీకు కనుక నా నైట్ వేర్ కలెక్షన్ అంటే జెన్యున్గా రివ్యూ ఇస్తాను, బాగుంది బాగాలేదు అని చెప్పేసి కంఫర్ట్ వైజ్ కూడా. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో దాని ద్వారా మీరైతే ట్రై చేయొచ్చు. అసలు మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ప్రైజెస్తో సహా ఫుల్ పిక్చర్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీకు నచ్చింది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీసెంట్ టైమ్స్లో అయితే ఇది యూజ్ చేస్తున్నానండి, అంటే ఈ కలెక్షన్ అనమాట. సో ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను. సో చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట. కొన్ని ఏంటంటే సైజ్ కరెక్ట్గా ఉన్నా కానీ బ్రాండ్కి సంబంధించి సైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, బట్ ఈ బ్రాండ్లో మాత్రం నాకు సైజ్ అనేది పర్ఫెక్ట్ ఉంది, మరీ అంత లూజ్ కాకుండా మరీ అంత టైట్ కాకుండా చాలా బాగుంది. ఎల్ తీసుకున్నానండి. సో నా సైజ్ అయితే నార్మల్గా ఎమ్మ, కొంచెం నైట్ వేర్ కాబట్టి ఫ్రీగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి నేనైతే ఎల్ తీసుకున్నాను. సో పర్ఫెక్ట్ సరిపోయింది నాకు, ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వేసుకోలేము కదా కుర్తీస్ లాగా. సో అది ఇందులో వచ్చేసి 2 అంటే 3 అంటే ఇంకొకటి కూడా ఉంది, ఇంకొకటి సేమ్ గ్రే ఉంటుంది అనమాట, ప్లెయిన్ గ్రే. దీనికి మాత్రం ఏంటంటే ఇట్లా గ్రే వచ్చి ఉంటుంది హాఫ్ వైట్, దీని మీద వచ్చేసి బ్లాక్ హ్యాండ్స్ లాగా హైలైట్ చేసి ఉంటారు. సో మనకి టీషర్ట్ మొత్తం కూడా స్టార్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారండి. సో ఇవి టీషర్ట్స్ మాత్రమే, బాటమ్స్ అయితే రావు, బాటమ్స్ మనం సపరేట్గా తీసుకోవాలి. సెట్ కూడా ఉంటుంది బట్ నేనైతే ఇట్లా సపరేట్గా
కాంబినేషన్ చేస్తూ ఉంటానన్నమాట. సో దీంట్లో సెట్ లోదే ఇదండి పింక్. ఇది కూడా మీరు చాలా వ్లాగ్స్ లో చూసుంటారు కదా. సో చాలా బాగుంది. ఈవెన్ నేను 3-4 టైమ్స్ అయితే వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ సూపర్ ఉంది. సో దీని బ్రాండ్ నేమ్ ఇదంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. షౌన్ అని చెప్పేసి ఉందండి. చాలా బాగుందన్నమాట ఫ్యాబ్రిక్ కూడా. అది షేడ్ అవ్వడం కానీ స్ట్రెచ్ అవ్వడం కానీ ఏం లేదు. కొంచెం యూజ్ చేసే కొద్ది ఏమో కానీ. సో నాకైతే దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి నేను యూజ్ చేస్తున్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో ఇది కూడా నేను చాలా యూజ్ చేశాను. దీంట్లో వచ్చేసి సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, చాలా సాఫ్ట్ అలా ఉంటాయి. లుక్ వైజ్ అయితే అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం ప్లెయిన్ అండి. ఇందులో బ్లూ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అనమాట, డార్క్ ఆరెంజ్ లాగా. సో ఇలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, కాకపోతే లుక్ వైజ్ అంత అనిపించదు, కంఫర్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు ఇవి అయితే ట్రై చేయొచ్చు. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, కంఫర్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. లుక్ వైజ్ కొంచెం మనం థింక్ చేయాలి. మీరు చూసారు కదా ఇందులోనే రెయిన్బో టీషర్ట్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది ఒక టీషర్ట్ అనమాట, ఇలా చీతా లాగా ఉంటుంది. సో ఎందుకు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనిపిస్తుంది అండి అప్పుడప్పుడు, అందుకని ఇలాంటివి చేస్తూ ఉంటాను. సో ఇది ఒక బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్, అయితే బ్లాక్ అయితే లేదు, బ్రౌన్ అంటే లైట్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట, మరకలు మరకలుగా. సో ఇదేంటంటే బాగుంది, కంఫర్ట్ వైజ్ బాగుంది, లుక్ వైజ్ ఓకే ఓకే. లెంత్ అయితే నాకు మరీ పైకి ఉండటం నచ్చదండి, సో కొంచెం అన్ఈజీ అనిపిస్తుంది అనమాట. లెంత్ వైజ్ ఇది కొంచెం తగ్గింది అని అనిపిస్తుంది, ఇకున్నట్లు అనిపిస్తుంది. నాకు పర్సనల్ గా అలా నచ్చదు, నా బాడీకి తగ్గట్టు. సో ఇంక మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. క్వాలిటీ వైజ్ ఓకే, దీనికంటే బెటర్ అయితే చెప్పలేను, కానీ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇదొకటి అనమాట. అండ్ దీని గురించి వన్ టైం ఏమో వీడియోస్ లో వేసుకున్నాను, తర్వాత నాకే వేసుకోబుద్ది అవ్వలేదు. 2 times వన్ టైమో వేసుకున్నా. సో ఇది ఒక ఫుల్ కుర్తీ అండి, కుర్తీ అంటున్నా సారీ, నైట్ డ్రెస్ అనమాట. కంఫర్టబుల్ గా ఉంటుంది, సో మోకాళ్ళ వరకే ఉంటుంది. కంఫర్ట్ వైజ్ బాగానే ఉంటుంది, కానీ లుక్ వైజ్ అయితే అసలు వేసుకోలేరండి నాలాంటి వాళ్ళు. కాకపోతే ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుందండి అన్నింటికంటే. నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చుతుంది, నాకు అలవాటు లేదు కాబట్టి నేను వేసుకోలేకపోతున్నాను. వన్ టైం అయితే యూజ్ చేశాను, తర్వాత అయితే నేను అస్సలు యూజ్ చేయలేదు దీన్ని. నార్మల్ గా అంటే బయట వేసుకున్నాను, అంటే ఇంట్లో నేను ఒకటే వేసుకున్నాను, కానీ షూటింగ్ అయితే ఏం చేయలేదు అనమాట. సో ఇలా ఉంటుంది, చిన్న క్యాట్ ఫ్యాబ్రిక్, కంఫర్ట్ సూపర్ ఉంటుంది. సో ట్రై చేయాలి ఇలాంటివి, మాకు మేము వేసుకోగలము, మాకు అలవాటు ఉంది, మాకు లుక్ బాగుంటుంది అని మీరు అనుకుంటే ట్రై చేయొచ్చు. రీసెంట్ గా నైటీస్ అయితే నేను అమెజాన్ లో ఇప్పటివరకు బుక్ చేసుకోలేదు, ఫస్ట్ టైం ఈ నైటీ అయితే నేను బుక్ చేసుకున్నాను, ఆల్రెడీ చూసారు మీరు. సో ఇదైతే క్వాలిటీ వైజ్ వాష్ చేసిన తర్వాత షేడ్ అవ్వకపోవడం ఇదంతా బాగుంది కానీ. సో ఇలా ఉంటుంది అనమాట నైటీ వచ్చేసి. కాస్ట్ నాకు 700 అట్లా పడింది. సో ఇందులో నాకెందుకో కంఫర్ట్ వైజ్ అంత అనిపించలేదు, అండ్ కంఫర్టబుల్ గా ఉండాలి కదా కిందకి, ఇదేంటంటే కొంచెం పైకి ఉన్నట్లుగా ఉంటది అనమాట. సో అది నాకు నచ్చలేదు. బట్ ఫ్యాబ్రిక్ వైజ్ కానీ ఇదంతా చాలా బాగుంది, షేడ్ అవ్వడం కానీ. దీన్ని కూడా నేను వాష్ చేశాను, ప్యూర్ కాటన్ అండి, చాలా కంఫర్టబుల్ గా ఉంటది. బట్ హైట్ అనేది కొంచెం తగ్గింది అనమాట, నేను కొంచెం హైట్ ఎక్కువ ఉంటా కాబట్టి మోస్ట్లీ నాకు సరిపోలేదా అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. నార్మల్ గా 5-5 అట్లా ఉండే వాళ్ళకైతే సరిపోతుంది. అవి నాకు బాగా అనిపించినవి, మీకు నచ్చినవి మీరైతే తీసుకోవచ్చు. కాంబోలో తీసుకున్నాము అంటే మనకి ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటది అనమాట. పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి అనిపిస్తుంది, అన్ని బైపాస్ మొత్తం అండి. ఎక్కడ వరకు వెళ్తే మేము మొన్న వెళ్ళాము కదా కంటిన్యూగా, ఒంగోలు దాటి వెళ్ళాము. సో అక్కడంతా ఫ్లవర్సే అనమాట. సో ప్రతి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉన్నాయండి. ఇంకా ముందుకెళ్తే ఇది మాకు నెల్లూరు దగ్గరలో అనమాట, సో దానివల్ల ఇంకెక్కువ దూరం అయితే వెళ్ళలేదు. సో ఫైనల్గా ఇంకా నేను ఇదంతా కోసేసాను. ఇంక నేనేం చెప్తున్నానంటే రిటర్న్ తీసుకురా బండి, ఇటు వెళ్ళిపోదామని చెప్పి. ఆయన ఏమంటున్నారంటే ఇదేం మీ ఊరు కాదు, ఇక్కడ ఇటే వెళ్ళాలి, ఇటు వెళ్తే రాంగ్ రూట్ అవుతుంది, నాకు నిజంగా రూల్స్ అవి తెలియదు, సో నువ్వు రా ఫస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా ఇదంతా పక్కన పెడితే ఈ బైపాస్ క్రాస్ చేయాలంటే నార్మల్ రిస్క్ కాదండి. కాకపోతే ఇంక ఏవి అంటే నాకు అసలు ఐడియా లేదనమాట, ఇటువైపు వస్తాయో ఇటువైపు వస్తాయో కూడా వెహికల్స్, అందుకని రెండు వైపులో చూసుకుంటున్నాను. ఒక వన్ వే కాబట్టి ఇటువైపు చూసుకుంటే సరిపోతుంది, బట్ నాకు ఇటువైపు ఏమైనా వచ్చేస్తాయేమో సడన్గా అని చెప్పి అసలు భయం, చాలా భయం వేస్తుంది నాకు బైపాస్ అంటేనే. సో ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి. పువ్వులన్నింటినీ కూడా వాష్ చేసి పెట్టేశాను, అవి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే చాక్ పీసెస్ బుక్ చేశానండి కొత్తగా అమెజాన్లో, కలర్ చాక్ పీసెస్ అనమాట. ఈ మధ్య బయటికి వెళ్ళలేదు, రాళ్ళు అవి తెచ్చుకోలేదు. సరే అవి ఎలా వర్క్ అవుతాయా అని చెప్పేసి ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కనిపించింది అనమాట, ఖాళీగా ఉండింది. ఇక్కడ నేను
ఫ్లవర్స్ పెడుతుంటాను కదండి బౌల్లో వేసి ఆ బౌల్ అన్నమాట సరే ఇక్కడ ఎలాగో పెడతాం కదా జస్ట్ అలా చూద్దాము ఎలా ఉంటది కలర్ అనే చెప్పేసి గీసాను బట్ చాలా బాగా వచ్చింది టైం పాస్గా అలా టీ పెడుతూ అలా వేసాను ఇంక ఈ లోపు అయితే ఇవండి నేను బుక్ చేసినవైతే కాస్ట్ కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు 130 రూపీస్ ఏమో పడ్డాయండి నాకు సో పింక్ కలర్ మాత్రం లేదు మెయిన్గా అట్రాక్షన్ పింకే ఉంటుంది బట్ ఇక్కడ పింక్ లేదనమాట గ్రీన్ బ్లూ పర్పుల్ ఉంది ఆరెంజ్ కొంచెం రెడ్డిష్ అంటే రెడ్డిష్ కలర్ ఉందన్నమాట ఆరెంజ్ రెడ్ అంటాం కదా అలా ఉంది సో పింక్ ఉండుంటే బాగుండేది అనిపించింది నాకు ముగ్గులు వేయడం అంటే ఇష్టం కదండి సో రాళ్ళు దొరుకుతున్నాయి కానీ వేరేగా దొరుకుతున్నాయి ఊరికే కలర్ షేడ్ అయిపోతుంటే మనం పక్కన పెడితే సో ఇవైతే చాక్ పీసెస్ బాగుంటాయి కదా సింపుల్గా డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి బాక్స్ తెప్పించి పెట్టాను సో అదే చూపిస్తున్నాను అనమాట అంటే నార్మల్గా బయట కూడా దొరుకుతాయి కాకపోతే నేను మొన్న చూస్తూ ఉంటే ఎందుకు కనిపించాయి వెంటనే బుక్ చేసాను మనీ ప్లాంట్ పెట్టాను కదా ఆ మనీ ప్లాంట్ పెట్టిన దగ్గర అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ బౌల్ పెడతాను కదా అక్కడ జస్ట్ అలా గీసాను అంటే కావాలని వేయలేదు అవి ఎలా పనిచేస్తాయని చెప్పి వేయడానికి అలా వేసాను బట్ లుక్ వైజ్ చాలా బాగుంది అక్కడ ఎలాగో ట్రెడిషనల్గా మొక్కలు అలాంటివే పెడతాం కాబట్టి సో ఇవన్నీ నేను కోసుకొచ్చిన ఫ్లవర్స్ అండి నైట్కి మాలలాగా కొడతానమాట వెంకటేశ్వర స్వామికి సో వీలైనంత వరకు చూసుకొని కొడతాను ఇందులో తులసి ఆకులు కూడా కోసుకొచ్చాను మన ఇంటి దగ్గర నుంచి సో తులసి ఆకులు కలిపి సపరేట్గా వెంకటేశ్వర స్వామికి ఒక మాల కడతాను నీట్గా అన్నీ కడిగేసాను లేని ఒక 2 టైమ్స్ కొంచెం డస్ట్ అది ఉండింది కదా నీట్గా పోయింది రేపైతే హ్యాపీగా పువ్వులు పూజ చేసుకోవచ్చు అసలు ఇన్ని ఫ్లవర్స్ పెట్టాలి అంటే చాలా ఇష్టం అండి నాకు అందుకనే వెళ్ళాను ఉన్నాయి అయినా కానీ ఇంకా ఎక్కువ పెట్టాలి మందారం పువ్వు ఇది మన ఇంటి దగ్గర పూసింది ఇవన్నీ కూడా తులసి ఆకులు అనమాట మన ఇంటి దగ్గరే ఉన్నాయి ఇంక మామిడి ఆకులు ఒక్కటే మర్చిపోయొచ్చానండి అవి కూడా తెచ్చుంటే ఎలాగో మంచిగా పూజ చేసుకుంటున్నాను కాబట్టి గుమ్మం కూడా కొంచెం కలకల్లాడేది ఇంకా ఎక్కువ తెచ్చి గుమ్మంకి కూడా వేయాలని నా థాట్ ఇంకా పిల్లలకి టైం అయిపోతూ ఉంది ఇంకా గడ్డిలో నడవలేక ఆ కొన్ని తీసుకొచ్చానమాట సో చూసారు కదా రేపైతే మన దేవుళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకుంటాను నేనైతే సో మీరేమంటారు దీని గురించి అనేది నాకు చెప్పండి కొంతమంది కరెక్ట్ కాదంటారు కొంతమంది దానికి ఏముంది దేవుడికి సంబంధించిన పువ్వులు అంటే దేవుడికి సంబంధించినవే కదా ఎక్కడి నుంచి కోసుకొస్తే ఏముంది వృధాగా పోకుండా అని కొంతమంది చెప్తారు సో అవన్నీ పక్కన పెడితే నాకు చేయాలనిపించింది నాకు కరెక్ట్ అనిపించింది నేను చేశానండి నాకు నచ్చినట్లుగా నేను ప్రతి నిమిషం కూడా ఈ మధ్య ఇంతకు ముందు నాకు వాల్యూ తెలియదు కానీ ఈ మధ్య ప్రతి నిమిషం కూడా నాకు నచ్చినట్లుగా బ్రతకాలి అనేదైతే నేను కాంప్రమైజ్ అయ్యా అంటే రియలైజ్ అయ్యాను సో అలాగే చేస్తున్నాను కూడా సో కొన్నిసార్లు తీసుకుంటాను బట్ దానికి ఒక రీజన్ కరెక్ట్గా ఉంటే ఇలా చేయకూడదు దానికి ఇలా జరుగుతుంది అనే కొన్ని ఉంటాయి కదండి అలాంటివి అయితే కంపల్సరీ ఫాలో అవుతాను ఇప్పుడు మొన్న తులసిమాల వేసిన విషయం అయితే చాలామంది రిజెక్ట్ చేశారు సో అలాంటివి కంపల్సరీ మనం పాటించాలి ఎందుకంటే అది ఎక్కడి నుంచో చాలామంది చెప్తున్నారు సో అందుకని నాకు తెలియదు నేను పాటించాను బట్ ఇలాంటివి ఒకరు ఇక అంటానే ఉంటారు అలాంటివి నేను పట్టించుకోను సో ఫైనల్లీ ఇంక ఇక్కడ వచ్చేసి టీ పెట్టేశానండి వేడి వేడిగా ఇంకా హెడ్ఏక్ వచ్చేస్తుంది అనమాట ఎండలో అదంతా తిరిగి కోసేసరికి ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర కూడా వెళ్ళాను కదండి హడావిడిగా సో అలా జరిగిందనమాట తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ కరెక్ట్గా 1:01 నుంచి అంటే 12:30 to 1 లోపు మన వ్లాగ్ అయితే వచ్చేస్తుంది ఒకసారి లేట్ అయితే 1:30 కూడా రావచ్చు రేపటి వ్లాగ్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా రేపటి నుంచి మంచి మంచి వ్లాగ్స్ అయితే కంపల్సరీ మీకు రాబోతున్నాయి కాబట్టి రెడీగా ఉండండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్